డియర్ పాల్విన్ ఫ్యామిలీ పార్ట్నర్స్ అండ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు ఈ వాయిస్ రికార్డు మూలంగా మీ దగ్గరకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను శ్యామ్, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడానికి ఈ ఆడియో రికార్డ్ని చేయడం జరుగుతుంది. పెరల్విన్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. కరెక్ట్గా పెరల్విన్ స్టార్టింగ్ నుంచి గమనిస్తే వాళ్ళు ఏ విధమైన విషయాల్ని తీసుకురాబోతున్నారో, డెవలప్మెంట్స్ని ఏదైతే చెప్తున్నారో అవన్నీ జరుగుతున్నాయి, స్టెప్ బై స్టెప్గా జరుగుతున్నాయి. ఇంకా చాలా జరుగుతాయి, ఎందుకంటే జరగాలి. జరిగితేనే ఆ డీపీకి, పెరల్విన్కి ఒక వాల్యూ ఉంది, లేదంటే వాల్యూ ఉండదు. సో చాలా చాలా బెనిఫిట్స్, ఫెసిలిటీస్ వస్తాయి. చాలా కాలం మారుతుంది. పెరల్విన్ చెప్పేది ఏంటంటే, డిఫరెంట్ బిజినెస్ వరల్డ్ని క్రియేట్ చేస్తాము అనే మాట, నెవర్ ఎండ్ ప్రోగ్రామ్ అనే మాటను బట్టి మనం చాలా మార్పుల్లోకి వెళ్ళబోతున్నాం అనేది నిజం. పెరల్విన్ మూలంగా ఇది ఎవరు ఆపలేరు. దీన్ని నమ్మినా నమ్మకపోయినా, ఈ బిజినెస్లో ఉన్నా లేకపోయినా, ఎవరైనా ఏమైనా సరే, ఈ బిజినెస్ మూలంగా అనేక మార్పులు ప్రపంచంలో జరుగుతాయి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరిగే తీరుతుంది, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే బెర్ల్విన్లో చెప్తూ వస్తున్న విధానాలను బట్టి ఇప్పుడు కస్టమర్ కేర్ కూడా, సపోర్ట్ కేర్ కూడా మనకి రీసెంట్గా రావడం జరిగింది. చాలా మంచి పరిణామం. చాలామంది మనం చెప్పుకోవడానికి లేదు, మాట్లాడుకోవడానికి లేదు, ఎవరైనా అప్లైనర్లు చెప్తేనే వినాల్సి వస్తుంది, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టా కాదా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా జరగడం లేదు. ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడూ మొదటి నుంచి చెప్తున్నాను, అన్ని చేంజెస్ వస్తాయి, చాలా పెద్ద వ్యవహారం ఇది. ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఏ ఫెసిలిటీ తీసుకురావాలో, ఎప్పుడు ఏ ఇన్కమ్ ఫెసిలిటీ ఇవ్వాలో అది వాళ్ళకి తెలుసు. ఇంటర్నేషనల్ పీపుల్ అని నేను ఎప్పుడు చెప్తున్నా, చాలామంది నమ్ముతారు, చాలామంది కొట్టి పారేస్తారు. ఇదంతా ఎప్పుడు మార్కెట్లో జరిగేది, సహజమైన విషయమే. అయినా పెరల్విన్లో జరుగుతున్న మార్పుల్ని గమనిస్తే వాళ్ళు అదృష్టవంతులు, నమ్మిన వాళ్ళు అదృష్టవంతులు. సో ఆ పరంపరలో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో మనకి సపోర్ట్ టీం రావడం జరిగింది. మొబైల్ నెంబర్స్ చేంజ్ చేస్తున్నారు, మెయిల్ ఐడి చేంజ్ చేస్తున్నారు. సో ఇంకా వేరే ప్రాబ్లమ్స్, విత్డ్రావల్స్ రాకపోతే, బ్యాంక్ విత్డ్రావల్స్ కూడా ఏదన్నా పెండింగ్ పడి ఉంటే కూడా వాటిని సార్ట్అవుట్ చేస్తూ మన ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. మనం కలవడానికి అవకాశం దొరికింది, చాలా సంతోషం. ఈ పరంపరలో నేను ఒక క్వశ్చన్ వేయడం జరిగింది వాళ్ళని, నా టికెట్ మూలంగా, ఐ మీన్ సపోర్ట్ మూలంగా. అక్కడ నేనేమడిగానంటే, యాప్లో సర్వీసెస్ ఎప్పుడు వస్తాయి, తర్వాత రాయల్టీస్ని ఎప్పుడు మీరు ప్రకటించబోతున్నారు అనే క్వశ్చన్ నేను అడిగాను. దానికి నాకు ఆన్సర్ ముందే వచ్చింది. ఏంటంటే, మీరు డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి, అన్ని రకాల పనులు మేము చేస్తున్నాం, ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది అని చెప్పారు. ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది డిసెంబర్ ఫస్ట్ వీక్, సో చెప్పడం జరిగింది. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల మనకి చాలా సర్వీసెస్ అప్డేషన్స్, తర్వాత రాయల్టీ కూడా రావడం జరుగుతుంది అనేది నేను గ్రహించాను. సో అది నేను నిన్న కొంతమందికి చెప్పడం కూడా జరిగింది. బట్ ఈరోజు పొద్దున్నే ఒక మంచి పరిణామం ఏంటంటే, అఫీషియల్గానే, సో అందరికీ, నాకు మాత్రం కాదు అందరికీ అనౌన్స్మెంట్ జరిగింది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో రాయల్టీస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేశారు. సో చాలా మంచి విషయం. రాయల్టీస్ ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. పెరల్విన్ అనౌన్స్మెంట్ రాయల్టీస్ ఇస్తాము, లైఫ్ టైం ఇస్తాము అనే మాటని అందరూ గమనించండి. సో ఒక్కసారి పెరల్విన్లో రాయల్టీకి ఎలిజిబిలిటీ వస్తే అది మనకి లైఫ్ టైం ఉంటుంది. సో చాలా పెద్ద విషయం, చాలా గొప్ప పరిమాణం, పనిచేసే వాళ్ళకి ఎంతో ఊరటని ఇచ్చే విషయం అన్నమాట. ఎప్పుడైనా పనిచేసేవాడికే తగిన ప్రతిఫలం దొరకాలి, అది ఇక్కడ దొరికే అవకాశం ఉంది. అందరూ పనిచేస్తే అందరికీ దొరుకుతుంది. సో మంచి అవకాశం, టైం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు టైం ఇచ్చే లోపల మనమే అనేక రకాల ప్రలోభాలకు లోనయ్యి, అంత కావాలి, ఇంత కావాలి, అలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, ఇప్పుడు ఇచ్చేస్తారు, అప్పుడు ఇచ్చేస్తారని లేనిపోని కన్ఫ్యూజన్స్ మనమే క్రియేట్ చేసి, మనమే మన టీముల్లో రాయల్టీ మీద బేస్ చేసేలాగా తయారు చేసి పాడు చేసాము బిజినెస్ని. సో ఏదేమైనా పెరల్విన్ స్టాండర్డ్ కాబట్టి, వాళ్ళ ప్రోగ్రామ్ వేరు కాబట్టి, వాళ్ళ స్టాండర్డ్స్ వేరు కాబట్టి వాళ్ళు నిలదొక్కుని ఉన్నారు, మనమే ఎప్పుడు పడిపోతూ ఉన్నాం. ఇది అందరికీ సంబంధించిన మాట కాదు, కొంతమందికి సంబంధించిన మాట.
ఎనీహౌ రాయల్టీస్ వర్క్ చేసే వాళ్ళకి వస్తాయండి. ఈ నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే క్లియర్ కట్గా కరెక్ట్గా అర్థం చేసుకోండి. రాయల్టీస్ విషయంలో కన్ఫ్యూజన్స్ వద్దు, ఎవరి పాటికి వాళ్ళు లెక్కలు వేయొద్దు. దయచేసి చెప్తున్నాను, ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే యూజర్ డెవలప్మెంట్ అంటే ఇండిపెండెంట్గా, ఎగ్జాంపుల్గా మీరు ఒక యూజర్ బెరల్విన్లో ఒక పార్ట్నర్, మీ డెవలప్మెంట్ ఎట్ ద సేమ్ టైం టీమ్ డెవలప్మెంట్ రెండు ఉంటే వాళ్ళకి రాయల్టీస్ వస్తాయి. ఎగ్జాంపుల్గా నేనున్నాను అంటే నా పర్సనల్ డెవలప్మెంటు నేను చూపించుకోవాలి, ఎట్ ద సేమ్ టైం నా టీంలో కూడా నేను పెర్ఫార్మెన్స్, నా టీమ్ కూడా బాగుండాలి, టీంలో ఉండే యూజర్స్ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా డెవలప్ అయి ఉండాలి అనేది ఈ మాటకు అర్థం. ఇది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మాటకి పర్ఫెక్ట్ అయిన అర్థం. ఇంకా వేరే వేరే అర్థాలు మీరు దీనికి పొలమొద్దు, దయచేసి మీరు సొంత అర్థాలు తీసుకురావద్దు. వెరీ క్లియర్గా చెప్తున్నారండి ఏంటంటే యూజర్ డెవలప్మెంట్ అంటే ఇండిపెండెంట్ డెవలప్మెంట్, ఎట్ ద సేమ్ టైం టీమ్ డెవలప్మెంట్ కూడా ఉన్న వాళ్ళకి రాయల్టీస్ ఇస్తారు. అంటే క్లియర్ కట్ అయిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్లోకి వచ్చి సిస్టమ్ ప్రకారంగా పని చేసుకుంటూ ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తికి రాయల్టీస్ ఉన్నాయి, లైఫ్ టైం ఉన్నాయని అర్థం. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజరు ఒక 20 అకౌంట్స్ని క్రియేట్ చేసేసుకొని డమ్మీ అకౌంట్లో లేదంటే ఏదో ఒక రకమైన అకౌంట్లో క్రియేట్ చేసేసుకొని డబ్బులు పెట్టేసి అతను మంచి ర్యాంకులో ఉన్నాడు అనుకుందాం. అదే అతని ఇండిపెండెంట్ డెవలప్మెంట్. చూస్తే టీం ఉండదు, టీంలో కొంతమంది ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా డెవలప్మెంట్లో ఉండరు, సో వాళ్ళకి రాయల్టీస్ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక కోరల్లోనో ఓనిక్స్లోనో ఏదో ఒక 10 మందిని టీం పెట్టుకొని ఉండొచ్చు, 4 10 మందో ఏదో, ఎగ్జాంపుల్గా వాళ్ళు టీం పెట్టుకొని ఒక చిన్న పొజిషన్లో ఉండొచ్చు. కానీ టీంలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు చాలా బాగా పనిచేసుకుంటూ అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎదుగుతూ వాళ్ళు టీం డెవలప్ చేసినప్పుడు అది మీకు కూడా వర్తిస్తుంది, కానీ మీరు డెవలప్మెంట్లో లేరు, సో ఇక్కడ మీకు రాయల్టీ రాదు. సో మీరు డెవలప్ అవుతూ మీ టీము కూడా డెవలప్ అవుతున్న రెండు విధాలను బట్టి రాయల్టీ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది, చాలా మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే పని చేసుకునే వ్యక్తి, సిస్టమ్ని ఫాలో అయ్యే వ్యక్తి ఖచ్చితంగా దీంట్లో బాగుంటాడు, మంచి స్టేటస్ని అనుభవిస్తాడు. ఇది ఈ రాయల్టీ ఎలిజిబిలిటీకి కరెక్ట్గా ఎక్కడ మ్యాచ్ అవుతామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్టార్ ప్రోగ్రామ్, స్టార్ లీడర్ అనే ఒక వర్డ్ ఉంది చూసారా, అది చాలామంది చేస్తున్నారు, ఎంతోమంది స్టార్ లీడర్స్గా రెడీ అయ్యి ఉన్నారు. అంటే ఇది స్టార్ లీడర్స్కి స్టార్ లీడర్స్ లాగా ఉండాలి అని సిస్టమ్ చెప్పలేదండి. ఇది బిజినెస్లో ఉండే వ్యక్తులు ఆలోచన చేసి ఇలా చేస్తే బిజినెస్ బాగుంటుందని అర్థం చేసుకొని ఆ స్టార్ లీడర్ అనే ఒక పొజిషన్ని ఇంటర్నల్గా రెడీ చేసి దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలా చాలామంది డెవలప్ అవ్వడం జరిగింది. ఏంటంటే 20 మెంబర్స్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ టీంలో ఒక 20 మంది కోరల్స్ ఉండేలాగా, ఒక 20 మంది ఓనిక్స్లు ఉండేలాగా ఎవరైతే చేసుకొని ఒక స్టార్ లీడర్ లాగా ఉంటాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా టీం ఫామ్ అయి ఉంటుంది. అతను ఇండివిజువల్గా డెవలప్ అయినట్టు తెలుస్తుంది మనకి, తర్వాత టీము కూడా డెవలప్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సో ఈ ప్రోగ్రామ్, ఈ స్టార్ లీడర్ అవడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రాయల్టీని, మంచి రాయల్టీని ఎంజాయ్ చేస్తారు అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయిన ఒక మాట. సో ఇది అంటే విషయం రాయల్టీస్ విషయంలో. సో ఇప్పుడు 3 నెలల టైం ఉంది, కరెక్ట్గా 3 నెలల పైనే మనకి టైం ఇవ్వడం జరిగింది. సో రాయల్టీస్కి ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీ అవడానికి ప్రయత్నం చేయండి. ఆటో పూలు డబ్బులు వస్తే తీసుకుందాం, ఆటో పూలు ఎప్పుడు వస్తుంది, ఇంకా రాలేదా, ఎప్పుడు 6 నెలలు చెప్పారు, సంవత్సరం అయిపోయింది, ఈ కరోనా లాక్డౌన్ విషయాలని పట్టించుకోకుండా వాళ్ళు ఏదో డబ్బులు పెరల్విన్లో పెట్టేసినట్టు, పెరల్విన్ను మనకు డబ్బులు ఇవ్వకుండా ఉన్నట్టుగా ఏదేదో రకరకాలుగా మాటలు మాట్లాడే వాళ్ళందరూ ఇక కుదరదండి. ఎవరు ఏమైనా సరే ఆటో పూల్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఏ ఫెసిలిటీస్ ఉండవు. అది పక్కన పెట్టేసి జీవితంలో ఎదగడానికి, జీవితంలో మంచి పొజిషన్స్లోకి రావడానికి అంది వచ్చిన ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకోకుండా, దాన్ని రకరకాలుగా ఆలోచనలో పెట్టకుండా ప్రాపర్గా సిస్టమ్ని ఫాలో అవడానికి, మీ పార్ట్ టైంనో మీ ఫుల్ టైంనో బాగా సద్వినియోగం చేసుకొని
ఒక మంచి టీంని మీరు మంచి లెవెల్కి రండి, మీ డైరెక్ట్ ఎంట్రీస్ 20 కంప్లీట్ చేసుకొని ఒక మంచి పొజిషన్లోకి రండి. మీ టీంలో ఉండే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను కూడా ఒక మంచి పొజిషన్లోకి మీరు తీసుకొస్తే లైఫ్ టైం రాయల్టీస్కి మనం ఎలిజిబుల్ అవుతాము, మంచి ఇన్కమ్ని ఆస్వాదిస్తాము, మనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఎవరైనా డబ్బుల కోసమే పోరాటం ఫైటింగ్లు చేస్తున్నాం, సో బెర్లిన్లో అది ఉంది. కాస్త వర్క్ చేసుకోగలిగితే, కాస్త టైం స్పెండ్ చేసి, కాస్త సిస్టమ్ని అర్థం చేసుకొని కొంతకాలం మనం దీంట్లో వర్క్ చేస్తే మనం మంచి జీవితాన్ని, మంచి ఆదాయాన్ని పొందుకుంటాము అని చెప్పి సవీనంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా రాయల్టీ అనౌన్స్మెంట్ డేటు అనౌన్స్ అయినప్పటికీ కూడా కొంతమంది అది ఎంత ఇస్తారు, ఎలాగిస్తారు అనే అనుమానాలతోటి దాని మీద లెక్కలేసుకుంటూ కాలం గడిపే వాళ్ళు ఉంటారు. ఈ సీక్రెట్ని చెప్పరండి, సిస్టమ్ చెప్పదు. ఎందుకంటే ఎవరు ఎంత టీం ఉంటే ఇస్తుంది, మీరు ఏ పొజిషన్లో ఉంటే ఇస్తారు అనే మాటలు కానీ చెప్పేస్తే ఈ బేస్, ఈ పాయింట్ని బేస్ చేసుకొని మళ్ళీ డూప్లికేట్ కంపెనీలు ఎంటర్ అవుతాయి, అప్పుడు మన బిజినెస్ దెబ్బతింటుంది. సో బిజినెస్ సీక్రెట్ని పెరల్విన్ ముందుగా ఎప్పుడు చెప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు సరి అయిన బిజినెస్ పీపుల్. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం బిజినెస్ మైండ్ కానీ పెట్టుకోగలిగితే, బిజినెస్ మైండ్ సెటప్ని మార్చుకోగలిగితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. లేదంటే అర్థం కాదు. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదని వాళ్ళ మీద ఎప్పుడు నెపం వేస్తూనే ఉంటాం, మన జీవితాన్ని మనమే చేజార్చుకుంటూ ఉంటాం. సో ఇది ఆలోచనలో పెట్టకుండా, సో ఇండివిజువల్ డెవలప్మెంట్కి, టీమ్ డెవలప్మెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేర్చుకోండి, బిజినెస్ని తెలుసుకోండి, సీనియర్ సపోర్ట్ తీసుకోండి. రాయల్టీస్లోకి అందరూ వస్తారని ఆశిస్తూ, అందరూ ఉండాలని కోరుకుంటూ, పెరల్విన్లో మనందరం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే